హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఒక విషయం అయితే ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానని ఆ విషయం అయితే ఇప్పుడు చెప్తానమాట ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ సెవెన్కి అంతా స్నానం చేసేస్తారండి అందరము సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్కి కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అనమాట నా హెయిర్ చూసారా బాగా వస్తుంది అబ్బా కొంచెం భలే హెయిర్ లాస్ అయిపోయేదండి నాకు భలే జుట్టు ఊడిపోయేదనమాట అప్పుడు నేను రోజ్మెర్రీ వాటరు తెచ్చుకొని యూజ్ చేశాను చాలా బాగుంది ఎవరైనా యూస్ చేయొచ్చు నేను టెస్ట్ చేసినాను పర్సనల్గా చెక్ చేస్తే ఓకే హెయిర్ గ్రో గ్రోత్ ఏమో నాకు తెలియడం లేదు కానీ ఎందుకంటే నేను గుండు కొట్టుకున్నాను కదా ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి నాకు తెలియలేదు బట్ హెయిర్ లాస్ అంటే ఎంటుకలు ఊడిపోయి ఊడిపోతున్నాయి అని ఎవరైనా టెన్షన్ అంటే రోస్మెర్రీ వాటర్ అయితే వాడచ్చబ్బా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది మీతో చెప్తూ ఉన్నాను అబ్బా ఎన్ని రోజులకు మా ఆయన అయితే హాయ్ చెప్తున్నాడు అనమాట అది విషయం ఈ మధ్య కొంచెం కొంచెం తెలుసుకుంటున్నారు అది కూడా చాలా లేట్ అయిపోయింది కదా రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది యూట్యూబ్ ఛానల్ చేసి ఇప్పుడు హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం ఇవి కొంచెం తెలుసుకుంటున్నారు సోషల్ మీడియా గురించి కొంచెం తెలుస్తుంది మాకు పెద్ద మహా సిగ్గండి నేనైతే కొంచెం పికప్ అయినాను కానీ మాట్లాడడం అట్లా మా పిల్లలు మా ఆయన అలాగే ఉన్నారు ఇక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా రోజు రోజు మనం పూజ చేసుకుంటే ఆ మనశ్శాంతి వేరు ఆ ప్రశాంతత వేరు ఆ మైండ్ రిలాక్స్ చేసినే వేరబ్బా అందరికీ కాదు నా వరకు నేను చెప్తాను ఏది కూడా నా వరకే నేను చెప్తాను ఇట్లా అట్లుంటుందని ఉంటుందని మీరు ఇంకో విధంగా ఇంకా అందరూ అందరూ చేయాలన్నా ఇట్లా వేరే విధంగా అయితే నే నెగిటివ్గా తీసుకోవద్దండి మా ఏరియాలో రోడ్లు బ్రహ్మాండంగా వేశారండి ఇంతకు ముందు ఇవంతా గతుకులు గతుకులుగా ఉండేవి రామాపురం వరకు ఈ విధంగానే ఉంటాయి నీట్గా ఉన్నాయి రోడ్లు కూడా ఇక్కడ మళ్ళీ నేను బండి తోలుతున్నాను వచ్చి నాకు కొంచెం కొంచెం వచ్చండి మరీ హెవీగా ట్రాఫిక్లో తోలేసే అంత నాకు రాదు కానీ ఏదో కొంచెం తోలగలుగుతాను ఎమర్జెన్సీ పనులకు కూడా వెళ్ళలేనండి బండ్లో అది విషయం అయితే కానీ నేర్చుకోవాలని సిన్సియర్గా ట్రై చేస్తాను బట్ నేర్చుకుంటానో నేర్చుకోలేనో నేర్చుకునేదైతే నేర్చుకుంటానో కానీ ట్రాఫిక్లో తోలడం నేర్చుకోవాలి కదా అది నేర్చుకోవాలని ట్రై చేస్తాను ఈ బండి అయితే మనం కొనుక్కున్నాం అబ్బా విషయం ఏమి అంటే ఈ బండి మనం కొనుక్కున్నాము కొత్త బండి అయితే కాదండి సెకండ్స్లో కొనుక్కున్నాం అనమాట అంటే మా ఇంటి పక్కన వేరే వాళ్ళు అమ్మేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాము అది ఎందుకోసం తీసుకున్నాను అంటే ఇప్పుడు ప్రసాదు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ వెళ్ళినాడు బాను టెన్త్కి వచ్చేసినాడు అనమాట బాను నేను ఇదివరకే చెప్పినాను కదా బాను నెక్స్ట్ ఇప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయంటే ఏడు గంటలకు మీరు రాత్రి ఎనిమిది గంటలకు రావాల్సి ఉంటుంది అప్పుడు ప్రసాదకు ఇబ్బంది అయిపోతుంది సైకిల్ వాడికి ఇవ్వాలి ఖచ్చితంగా సో అందుకోసమని సైకిల్కి వాడికి ఇచ్చే బదులు ఇంకేటో వీడు పెద్దోడు అవుతున్నాడు కదా ఎక్కడన్నా ఒక చిన్న బండి చూసి వీడికి తీసిస్తే వీడు కొంచెం దాంట్లో సెట్ అవుతాడు సైకిల్లో బాను కొంచెం పిల్లలు ఎదిగే కొద్ది ఇంకా సైకిల్ గురించి ఆలోచన చేయరు కాబట్టి రెండు సైకిళ్ళు ఎందుకు అనవసరమేమో అని నాకు అనిపించింది సో అందుకోసమని సింపుల్గా చిన్నగా టీవీఎస్ పెప్పు ఇది నేను కూడా తొలగలుగుతానని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు వచ్చే బండ్లు హెవీ వెయిట్ ఉన్నాయండి అసలు అది బండి ప పట్టుకోవడానికే నాకు టైం సరిపోతుంది ఇది అయితే నాకు బాగా లేజ్గా అనిపించింది అంటే బరువు లేదు కాబట్టి కంట్రోల్ చేయగలుగుతాము అని అనిపించింది అనమాట మీ ఒపీనియన్ ఏంది కమెంట్ సెక్షన్లో చెప్పండి సో అందుకోసమని తెచ్చినాక వీటిలో ఉన్న పాత సామాన్లు అన్నీ తీపిచ్చేసి అన్నీ కొత్త వేయించాను అనమాట అంటే అన్నీ రెడీ చేయించినాను పైన బాడీ మాత్రం ఉంది లోపల మెటీరియల్ అంతా కొత్త వేయించినాను అన్న చెప్పినాడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఈజీగా తోలుకోవచ్చు సర్వీస్ అంటే ఏం ప్రాబ్లం లేకుండా చేయించమ్మా అన్నాడు సో అది విషయము అందుకోసమని ఇంకా ఎటు కొనుక్కున్నాం కదా మన ఇంటికి వచ్చిన తర్వాత మన వస్తువును మనం జాగ్రత్తగా చూసుకొని భగవంతునికి చెప్పి జాగ్రత్తగా చూడమని ఇలాంటివన్నీ చేయడం నాకు అలవాటు సో అందుకోసమని పూజ చేయించుకొని స్టార్ట్ చేద్దాము అంటే కాలేజీకి మళ్ళీ పంపిద్దాము ఇంకా రేపు మండే నుంచి కాలేజ్ కాలేజీలు పోతాడు ఇంకెన్ని రోజులు ఉంది ఒక టూ డేస్ త్రీ డేసే కదా ఈ లోపు ఎక్కడన్నా బండి వచ్చినాక ఖాళీగా ఉండాలని అనుకోడు సో అందుకోసమని తిరిగేటప్పుడు పాడు కూడా పూజ చేసిన తర్వాత తిరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పూజ చేసుకుందాము అని వాటర్ సర్వీస్ అంతా చేయించి ఇక్కడ వినాయక స్వామి గుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చానండి ఫైనల్గా పూజ అయితే బ్రహ్మాండంగా చేసినాడు స్వామి నాకు బాగా నచ్చి వచ్చింది కూడా ఈ బండ్లో జాగ్రత్తగా పిల్లోడు వెళ్ళి రావాలని మీరు కూడా బ్లెస్ చేయండి నేను బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా ఉన్న వంద మంది రెండు వందల మంది ఎంతమంది కొంతమంది చూస్తున్నారు కదా నా వీడియోస్ వాళ్ళైనా కనీసం బ్లెస్ చేయండి నేను పెద్ద హోప్స్ అయితే వదిలేశానండి వాస్తవంగా చెప్తున్నాను యూట్యూబ్లో ఓ అని అంత మిలియన్ ఏంటి వెయ్యిలు రెండు వేలు మూడు వేలు అన్ని వ్యూస్ వస్తాయనే ఆశ అయితే వదిలేశాను దానికి టైం రావాలి సో అందుకోసమని వదిలేశాను ఉన్న వంద మంది కూడా నన్ను నా వీడియోస్ నచ్చే చూస్తున్నారు అనుకుంటున్నాను ఆ వంద మందిలో ఒక ఇరవై మంది అయినా బ్లెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా మనస్తత్వం ఉంటుంది కదా వాళ్ళైనా బ్లెస్ చేయండి కనీసం ఒక్కరు బ్లెస్ చేసినా కూడా నా బిడ్డ క్షేమంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే వినాయక స్వామి ఆశీర్వాదం అయితే మాకు దక్కింది మీ ఆశీర్వాదాలు కూడా దక్కాలని నేను కోరుకుంటున్నాను ఫైనల్గా స్వామి బాగా పూజ చేశాడండి బాగా నచ్చింది నాకు ఫస్ట్ టైం నేను ఇక్కడ చేయించుకోవడం కూడా పూజ ఎప్పుడు రాలేదు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అక్కడికి వెళ్ళు అక్కడ బండి పూజలు బాగా చేస్తారు బాగా చేయించుకుంటారని ఆ తిరుపతిలో ఉండే వాళ్ళకు అడ్రస్ కావాలంటే స్వామి కోనేరు పక్కన గుడి పక్కన కోనేరు పక్కన వినాయక స్వామి గుడి అండి ఇది చాలా ఫేమస్ అంట నేను ఎప్పుడైతే వెళ్ళలేదు చేయించుకోలేదు బట్ ఫస్ట్ టైము చెప్పింది కదా అని ఇక్కడికే వచ్చి చేయించుకున్నాను నాకు నా బాగా నచ్చింది కూడా వాళ్ళు చేసే పద్ధతి డిమాండింగ్ కూడా ఏం లేదండి కొన్ని చోట్లయితే డిమాండింగ్ ఉంటుంది కదా అట్లా డిమాండింగ్ ఏం లేదు మన మనసుకు తోచి మనసుకు నచ్చినట్లే ఉంటుందన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫైనలీ పూజ అయితే అయిపోయింది మేము దేవుని దర్శనం చేసుకొని బండి అయితే స్టార్ట్ చేసి బయలుదేరి వచ్చేస్తామనుకోట వీడియో అయితే ఇంతే అబ్బా ఇంకేం సోది సుత్తి ఏమీ లేదు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏదైనా సజెస్ట్ చేసేట్టుగా ఉంటే సజెస్ట్ చేయండి బాబుని ఆశీర్వదించండి వీడియో మోస్ట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బండి ఎలా ఉందో కమెంట్ చేయండి సెకండ్స్ బండి అండి కొత్త బండి అయితే కాదు అది కూడా ఓపెన్గా చెప్తున్నాను సెకండ్స్లో కొనుక్కున్నాము మా పక్కన వేరే వాళ్ళు అమ్మేస్తుంటే షోరూమ్ అక్కడంతా కాదు మా పక్కన వేరే వాళ్ళు అమ్మేస్తుంటే తీసుకున్నాం అనమాట ఫైనల్ నాకైతే సూపర్ డూపర్గా నచ్చిందబ్బా అది చెప్తున్నాను మా పెద్దోడు దోలమంటే లేదు నాన్న నువ్వు పోయేసి అన్నాడు మాకు అదొక సెంటిమెంట్ ఏందంటే ఇనుము ఆయనకు బాగా వచ్చేస్తుంది సో అందుకోసమని ఆయన ఫస్ట్ తోలితేనే మాకు బాగుంటుంది అనేది మేము నమ్ముతాము కొంతమందికి ఇన్ని మర్చిరాదండి అందుకోసమని చెప్పాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్